హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేనైతే పిల్లలకి సమ్మర్ వచ్చేస్తుంది కదండి, స్లీవ్లెస్ షర్ట్స్ అయితే తెప్పించాను. సో అది ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో షర్ట్ అయితే మనకి ఇలా నీట్గా ప్యాకింగ్లో వచ్చేసిందనమాట. సో మనకి ఇలా నీట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చి గ్రే కలర్లో ఉందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మంచిగా స్లీవ్లెస్ అన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్లీవ్లెస్ విత్ రౌండ్ నెక్. అండ్ ఇక్కడికైతే ప్రింట్ వచ్చిందనమాట, ఇలా మంచి ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇలాంటి స్లీవ్లెస్ షర్ట్సే నేను ముందు కూడా తెప్పించాను. ఇవి ప్రింట్స్ అవి రావడాలు బయటికి అలాంటివి ఏమీ లేదనమాట, చాలా నీట్గా అయితే ఉందండి. ఈవెన్ వాష్ చేసినా కూడా మనకి క్లాత్ క్వాలిటీ అనేది అలాగే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ బ్లెండ్ క్లాత్ ఉందండి, మీరు చూడొచ్చు. సో సమ్మర్స్ కదా, ఇది మంచి ఫిట్ అనమాట. ఎందుకంటే బయట ఎక్కువ టెంపరేచర్స్ అవి ఉంటాయి కదా, సో పిల్లలకి మనం ఎక్కువ కవర్ చేసి ఉంచలేము. సో బెటర్ ఒకవేళ కవర్ చేసినా కూడా వాళ్ళకి ఈ స్వెట్టింగ్ నాన్వెల్ స్కిన్ ర్యాషెస్ అవి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అలా కాకుండా మనం ఇలా రిలాక్స్డ్ ఫిట్ వేస్తే వాళ్ళకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అవుతుంది, సో దట్ దే ఫీల్ హ్యాపీ అనమాట, చిరాగ్గా ఉండకుండా. సో ఇదన్నమాట. సో త్రూ అవుట్ మనకి ఫ్రంట్ ప్యాట్లో అయితే ఇలా ప్రింట్ వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ అయితే నార్మల్ అనమాట. సో బ్యాక్ సైడ్కి వచ్చేసేసరికి ఇలా ఉంది, మనకి ప్లెయిన్ వచ్చింది. సో నార్మల్గా ఏంటంటే కొన్నింటికి రెండు సైడ్లు ప్రింట్ వస్తాయి, బట్ ఈ యొక్క స్లీవ్లెస్ షర్ట్కి అయితే టీషర్ట్కి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వచ్చిందనమాట. అండ్ ఎప్పుడు కూడా ఈ షర్ట్స్ కానీ వెస్ట్స్ కానీ ఇన్నర్ వేర్ తీసుకునేటప్పుడు మనం ఒక సైజ్ ఎక్కువ తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఈ సైజెస్ మన పిల్లల సైజెస్కి ఇవి మనం ఎక్కువ మరీ ఫిట్గా ఉండేటట్టు కాకుండా కొంచెం రిలాక్స్డ్ వేర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఒక సైజ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట. అండ్ ఇదైతే డోర్ మీ అనే బ్రాండ్ నుండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది డోర్ మీ బ్రాండ్ నుండి. అండ్ మనకు వచ్చేసేసరికి ఇది MRP 210 రూపీస్ ఉందండి. అండ్ మీరు కలర్ కూడా చూడొచ్చు, నేను చెప్పాను కదా గ్రే కలర్లో ఉంది, మంచి గ్రే కలర్ అనమాట. సో 210 రూపీస్. అండ్ ఇది నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, 42% ఏమో ఆఫర్ ఉండింది దీని మీద. సో నాకు 100 రూపీస్ అలా పడినట్లుంది. సో దీనికి ఏంటంటే మంచిగా మనకి క్లాత్ క్వాలిటీ బాగుంది, ఎన్నిసార్లు వాషింగ్ వేసినా కూడా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. సో అందుకనే నేను ఇలాంటిది అయితే ప్రిఫర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఎవరెవరు ఈ ప్రోడక్ట్స్ ట్రై చేశారు, ఎలా ఉంది ఏంటి అనేది నాతో రివ్యూను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.